హైదరాబాద్ లో నడి రోడ్డు పైన పై మరో మర్డర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడి హత్య బైకులపై వెంబడించి కత్తులతో పొడిచిన దుండగులు బేగం బజార్ ఫిష్ మార్కెట్ వద్ద దారుణం ఫ్రెండ్స్ తో కలిసి మా అన్నయ్య చంపాడని మృతుడి భార్య మరో పరువు హత్య ఇది సుమోటో జైరి ఫస్ట్ జల్దీ हैदराबाद नडी रोड पै अंदर चूस्तुने मरो हत्य जरिगिंदि प्रेमिंचि पेंडि चेसुकुन्नाडनि शुक्रवारं रात्रि 7 गंटल 30 निमिषालकु युवकुनि राळ्ळतो कोट्टि कत्तुलतो पोडिचि चंपेशारु बेगं बजार्कु चेंदिन नीरज पनवार 21 स्थानिकंगा होल्सेल षाप् लो पनिचेस्तुन्नाडु 7 1/2 क्रितं अफ्जल गंजिकि चेंदिन संजननु प्रेम विवाहं चेसुकुन्नाडु वारिकि 4 नेलल पाप उंदि पापतो कलिसि बेगं बजार्लोनि कुल्सवाडिलो उंटुन्नारु वीरि विवाहं इष्टं लेनि संजन कुटुंब सभ्युलु सोदरुडु नंदन पलुमार्लु दाडुलकु प्रयत्निंचारु तमकु प्राणहानि उन्नट्लु नीरज संजन गतंलोने अफ्जल गंज पोलीसुलकु फिर्यादु चेशारु इप्पुडु एं चेयालि अफ्जल गंज पोलीस वाळ्ळ मीद सुमोटो केस पेट्टाले एंदुकंटे चर्यलु तीसुकोलेदु कदा पट्टिंचुकोलेदु काबट्टि వికారాబాద్ సీఏ గారు ఈ సుమోటో కేసు నమోదు చేయండి అఫ్జల్ గంజ్ పోలీసుల మీద పరువు హత్య తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో మన డల్లాస్లో మన ఇస్తాంబుల్లో ఇగో పట్టబగటిలిగో ఇట్లా హత్యలు జరుగుతూ ఉంటాయి పరువు హత్యలు మొన్న ఒకటి ఇప్పుడు ఒకటి తెలంగాణ ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించినటువంటి పరువు పోయిందని ఈడెవడో బోషిడికే గాడు వాడు పెళ్లి చేసుకున్నాను చంపేసిండు మరి మొత్తం తెలంగాణ పరువునే తాకట్టు పెట్టినో నేను చేస్తారా భయ్ మరో కులోన్మాద హత్య బేగం బజార్లో నడి రోడ్డుపై దారుణం కత్తులతో 20 సార్లు పొడిచి రాళ్ళతో కొట్టి గ్రానైట్ రాయి ఎత్తేసి యువకుడిని దారుణంగా చంపిన దుండగులు నాగరాజు ఘటన మరొక ముందే మరో హత్య 7 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న నీరజ్ భార్య 3 నెలల కొడుకుతో కాపురం కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు పథకం వేసి దారుణంగా హతమార్చిన వైనం పోలీసుల అదుపులో 5 నిందితులు ఓకే రైట్గా ఇప్పుడు ఏది సంపిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ జాగిలాలను పట్టుకొచ్చి హత్య నిందితులు ఇదంతా ఈ హత్యకు కారకులు పోలీసులు కదా వాళ్ళు ఆల్రెడీ ఆశ్రయించిరు ఆశ్రయించిన తర్వాత కూడా వాళ్ళని కాపాడలేకపోయినందుకు షేమ్ కదా పోలీసులు మీద పెట్టాలి కదా కేసు ఈ హత్యకు కారకులు ఆడెంత కారణమో పోలీసులు అంతే కారణం కదా కాబట్టి అఫ్జల్ గంజ్ పోలీసుల మీద కూడా సేమ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాళ్ళను కూడా విచారణ ఎదుర్కొంటాడు చేయాలి